జాతీయ స్థాయిలో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ మధ్యకాలంలో బీజేపీ పుంజుకుంది, కాంగ్రెస్ కొంతమేర తగ్గింది. మా పాత కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అయితే కాంగ్రెస్ దేశంలో ఉన్నటువంటి అన్ని మూలల ఆధిపత్యాన్ని ప్రదర్శించింది, కానీ దక్షిణాది రాష్ట్రాలతో సహా అన్ని మూలల ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒకప్పుడు అది పతనమవుతూ వచ్చినటువంటి సందర్భంలో నార్త్ని క్యాప్చర్ చేయగలిగింది బీజేపీ, ఈస్ట్ని క్యాప్చర్ చేయగలిగింది బీజేపీ, వెస్ట్ని ఒకటి, ఇటు సౌత్ ఒకటి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ వెస్ట్లో ఇప్పుడే పాగా వేసుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ అయితే ఇప్పటికీ వెస్ట్లో కొంతమేర బలంగానే ఉంది. సౌత్లో కాంగ్రెస్ బలహీనపడిందల్లా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగినటువంటిది. కర్ణాటకలో గతంలో బలంగానే ఉంది, అంతకుముందు దెబ్బతిన్నటువంటిది కాస్త, తర్వాత బలం పుంజుకుంది. తమిళనాడులో మాత్రం ఎప్పటి నుంచో అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇది స్థూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రూపం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలతో ఉంది, ప్లాన్ వన్ వాళ్ళకి సంబంధించి 120 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, 170 నుంచి 200 స్థానాలు ఇతర ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటాయని, అంటే ఫెడరల్ ఫ్రంట్, బీజేపీ, ఎన్డీఏ ఇతర పక్షాలు కాకుండా. అందులో తెలుగుదేశం పార్టీని లెక్కేసుకుంటోంది, జేడీఎస్ని లెక్కేసుకుంటోంది, ఆర్జేడీని లెక్కేసుకుంటోంది, డిఎంకేని లెక్కేసుకుంటోంది, ఇలా వీళ్ళందరినీ కలిపి లెక్కేసుకుంటే వీళ్ళందరూ కలిపి దగ్గర దగ్గరగా 200 సీట్లు గెలుస్తారు. వీళ్ళు ఒక 200, అదొక 120 కలిపితే 170 నుంచి 200 లెక్కేసుకుంటే, ఇటు వీళ్ళతో కలిపేస్తే తమ వాళ్ళందరూ విడివిడిగా ఉంటారు కాబట్టి, అటు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళందరూ కూడా విడిగిడిగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలవాలంటే కష్టమవుతుంది కాబట్టి, వాళ్ళల్లో వాళ్ళకి కొట్లాట్లు అవుతాయి కాబట్టి, ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా రాహుల్ గాంధీనే ముందుకుంచి వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో చేరతారు. ఆ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు పవర్ఫుల్గా నడిపించగలుగుతారు, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు అవసరానికి శ్రీకారం చుడతారన్నటువంటిది ఒక లెక్క వేసుకుంటున్నారు. అది పోతే మరొక కీలకమైనది నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు వరకు గెలుచుకుని మిగతా పార్టీలన్నీ కలిపి, ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ కాకుండా ప్రభుత్వం రావాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కనుక ఒక 250 వరకు సీట్లు సాధించుకుంటే కనుక, 220-230 సీట్లు సాధించుకుంటే కాంగ్రెస్ బయట నుండి మద్దతు ఇస్తుంది. వాళ్ళల్లో వాళ్ళు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మంతనాలు చేసి ఒక ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ వ్యవహారంలో కాంగ్రెస్ తరపున వాళ్ళతో రాయబారి నడిపేటువంటి కార్యక్రమం చంద్రబాబు చేస్తారన్నటువంటిది మరొక అంచనా. ఇది ప్లాన్ 2 ఉంది. ఒకవేళ 80 స్థానాలే తాము గెలుచుకుని, 80 లోపు గెలుచుకుని బీజేపీ కూడా 180 దగ్గరే ఆగిపోయి మిగతాదంతా కూడా ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటే, అప్పుడు అటు ఫెడరల్ ఫ్రంట్లో ఉన్నటువంటి పక్షాల్ని, ఇప్పుడు యూపీఏకి మద్దతు ఇస్తున్నటువంటి 21 పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కలిపేసి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పాటు చేయించి దానికి బయట నుండి మద్దతు అనేటువంటిది ఇవ్వడానికి ప్లాన్ సి 3rd కింద, 3rd ప్రణాళిక కింద కాంగ్రెస్ పార్టీ అదొక అంచనా వేసుకుంటూ ఉంది. ఇది 3rd రకమైనటువంటి సిద్ధాంతం కింద ఉంది. ఇక 4th ఏంటంటే 60-80, ఇప్పుడు మొన్నటిసారి ప్రతిపక్ష పాత్రకు కూడా సరైనటువంటి సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. 55 సీట్లు రావాల్సి ఉంటే 40 సీట్ల దగ్గర పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధ్యం కాలేదు, 10% సీట్లు రాలేదు కాబట్టి. అట్లాంటి స్టేజ్ వస్తే కనుక శాంతం సైలెంట్గా ఉండి భవిష్యత్తులో నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ప్రియాంకని ముందు పెట్టి ఇదే పార్టీలు అందరితో కలిసి ముందస్తు పొత్తుకు వెళ్ళి అవసరమైతే 200 సీట్లనే తాము పోటీ చేసి బీజేపీని శాంతం భవిష్యత్తులో అధికారంలోకి రానియకుండా చేయాలనేటువంటి ప్రయత్నం ఇప్పటి నుండినే చేసుకెళ్లాలన్నటువంటి కాంగ్రెస్ది ఫైనల్ ప్రణాళిక. ఈ 4 అంచెల విధానంలో ఏది అవసరమవుతుంది, ఏది ఆచరణలోకి వస్తుంది అనేటువంటిది 23 తర్వాతనే తెలుస్తుంది.